మీరు ఎప్పుడైనా కాకరకాయ ఉల్లికారం చేశారా అండి? చెయ్యకుంటే మాత్రం ఇలా చేసుకోండి. కాకరకాయ తినని వాళ్ళు కూడాము ఇలా చేస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే అస్సలు చేదు అనేది ఉండదు. ఇట్లా చేసి పెట్టుకుంటే పక్కా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక 2 డేస్ అనేది ఉంటుందండి. నైతే ఒక 1/4 కిలో మీద కొంచెం ఎక్కువ కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని అయితే ఇలా మధ్యలోకి అయితే ఇలా కట్ చేసి పెట్టేసుకున్నానండి. మీరు గింజలు తినే వాళ్ళైతే ఇలానే ఉంచుకోండి. గింజలు తినని వాళ్ళైతే మిడిల్లో మొత్తం తీసేయండి. తర్వాత ఒక గిన్నెలోకి వేసుకొని అయితే ఉప్పు కొంచెం లైట్గా పసుపు వేసైతే ఒక్క 1/2 అవర్ అయితే మొత్తం చేదు అనేది పోయే వరకు అయితే నానబెట్టండి. నానబెట్టేసినాక వాటర్ అన్నీ తీసేసుకోవాలి. తీసేసుకున్న ఇప్పుడు ఇది నానే అంతలేపు అయితే నేనైతే మీకు ఉల్లికారం అయితే చూపించబోతున్నానండి. ఒక పెద్ద సైజు అయితే 2 ఉల్లిగడ్డలు తీసుకోండి. 2 ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా కట్ చేసేసుకొని అందులోకి ఉప్పు, కారము, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకోవాలండి. ఎందుకంటే నేను పసుపు అనేది యాడ్ చేయట్లేదు. ఎందుకంటే నేను అందులో నానబెట్టినప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాను కాబట్టి వక్కలకు పట్టిపోతుంది. అలాగే ఇందులోకి అయితే కొంచెం ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి ముద్ద అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా మెత్తగా పేస్ట్ అయ్యే వరకు అయితే పట్టేసుకోండి. పట్టేసుకున్నాకనైతే పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దామండి. ఒక కడాయి పెట్టేసుకుందాము. మనకు కాకరకాయలు మునిగి ఫ్రై అయ్యేంత వరకు అయితే ఆయిల్ పోసుకోండి. ఎందుకంటే కాకరకాయ అనేది మంచిగా మునగాలి. ఇప్పుడైతే మనం మొత్తం వాటర్లోకి వెళ్ళి అది నానిన వాటర్లోకి వెళ్ళి పిసికేసుకుని ఆ కాకరకాయ ముక్కలు అనేది ఇందులో ఒక ఆయిల్లోకి వేసుకొని అయితే మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేసేసుకోవాలి. ఎందుకంటే మనకు తర్వాత అనేది ఒక 2 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదండి కర్రీకి. అందుకోసమే ఈ వక్కలని మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసరికి అయితే మనమైతే ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం పచ్చిగా ఉన్నా కానీ కాకరకాయ అనేది మనం అస్సలు తినలేమండి. లోపల గింజ తీసేస్తే ఏమవుతుంది అని అంటే మేమైతే గింజ తింటామండి. మా ఇంట్లో అయితే ఆ లోపల ఉన్న గింజలు, కాకరకాయ గింజలు అనేవి చాలా ఇష్టము. అందుకోసమే నేను గింజలు అనేవి తీసేయాలి. చాలా వరకు చాలామంది గింజలు తీసేస్తారు. చూసారా కొంచెం కొంచెము కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇట్లా మంచి గోల్డెన్ కలర్ వచ్చేసరికి అయితే కాకరకాయలు అన్నీ ఫ్రై చేసేసుకోవాలి. ఎప్పుడు కానీ కాకరకాయ అనేది తినని వాళ్ళకైనా ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. మనకు చపాతీలోకైనా దేంట్లోకైనా బాగుంటుంది. మంచిగా ఫ్రై అయిపోయినాక తీసుకొని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని తర్వాత ఆయిల్ అనేది మనకు అంత పట్టదండి. ఆయిల్ అనేది తీసేసుకొని తర్వాత మన కర్రీకి సరిపడంత ఆయిల్ తీసుకొని ఎట్లా ఆయిల్ హీట్ అయ్యి ఉంటుంది కదండి. మనం ఇందాక ఉల్లిగడ్డ పేస్ట్ అనేది పట్టేసాం కదా, ఆ పేస్ట్ అనేది మొత్తం ఆయిల్లోకి వేసుకొని అయితే మాడకుండా సిమ్లో పెట్టుకొని మంచి పచ్చి వాసన పోయి ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు అయితే ఫ్రై చేయాలండి. అట్లా చేస్తేనే పచ్చి వాసన అనేది అస్సలు రాదు. చాలా టేస్టీగా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. మొత్తం ఇట్లా కలిపేసుకొని అయితే పచ్చి వాసన పోయే వరకు మనం మూత పెట్టేసుకొని ఆయిల్ అనేది పైకి వచ్చేసరికి అయితే దీన్ని అయితే ఫ్రై చేసేసుకోండి. చూసారా ఇలా ఆయిల్ అనేది పైనకి రావాలి. కలర్ కూడా మంచి చేంజ్ అయిపోతుంది. కలర్ కూడా చేంజ్ అయిపోయినాక అప్పుడు మనకు అర్థమైపోతుంది ఈ ఉల్లి మిరము అనేది పచ్చి వాసన పోయి మంచి టేస్ట్లోకి వచ్చేసింది అనేసి. ఇప్పుడు ఇది ఇందులోకి మనం ఇందాక ఫ్రై చేసేసుకున్న కాకరకాయ ముక్కలు అనేది వేసుకొని అయితే మొత్తం అయితే కలిపేసుకోవాలండి. జస్ట్ అంటే ఒక 5 మినిట్స్ కూడా పట్టదండి ఇప్పుడు ఇలా ఫ్రై కావడానికి. ఎందుకంటే ఉల్లికారం అనేది మొత్తం పచ్చి వాసన పోయింది కదా, అందుకోసం మనకు ఈజీగా తొందర అయిపోతుంది. ఇలా కలిపేసుకుంటూ సిమ్లో పెట్టేసుకోండి, లేదు అని అంటే అడిగంటిపోతుంది. అందుకోసమే ఇప్పుడైతే మధ్య మధ్యలో కలిపేసుకుంటూ ఈ వక్కలకు మొత్తం ఉల్లికారం అనేది పట్టేలాగా మనం మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలిపేసుకుంటూ ఉంటే మాత్రము ఎంతో టేస్టీగా ఉండే ఉల్లికారం అయితే మనకు రెడీ అయిపోతుంది అండి. చూసారా ఇగో దగ్గరికి వచ్చిన కొద్ది కర్రీ అనేది కొంచెం అయిపోతుంది. నేనైతే 1/4 కిలో కన్నా ఎక్కువనే తీసేసుకున్నానండి కాకరకాయలు, కానీ కర్రీ చూస్తే మాత్రం ఎంత అయిపోయింది, కొంచెమే అయిపోయింది. ఇలా ఎక్కువ క్వాలిటీలో చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనం ఒక 2 డేస్ అయినా తినొచ్చు అండి. ఎందుకంటే అస్సలు ఖరాబు కాదు, టేస్ట్ మాత్రం కిరాకంటే కిరాకు ఉంటుంది. ఒక్కసారి కాకరకాయ ఉల్లికారం అనేది మీరు మీ ఇంట్లో నేను చెప్పిన ప్రాసెస్లో రెడీ చేసేసుకొని ఎలా వచ్చిందో ఒక కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్, లైక్ చేయండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.